విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తోటపల్లి కాలువను తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కెమిడి నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు జీవనాడి అయిన తోటపల్లి కాలువను పూర్తి చేయడంలో నాయకులు అధికారులు విఫలమయ్యారన్నారు. టీడీపీ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసిందన్నారు. 550 కిలోమీటర్ల పిల్ల కాలువలకు గాను 450 కిలోమీటర్ల కాలువలను పూర్తి చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం 18 నెలల కాలంలో 1 కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదన్నారు. జీవో నంబర్ 365 ప్రకారం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనులు ఆపేయమని, అందులో తోటపల్లి ప్రాజెక్టు ఉండడం దురదృష్టకరమని అన్నారు. చివరి గ్రామాలకు నీరు అందాలంటే లైనింగ్ అవసరమన్నారు. ఇక్కడ చూసినట్లయితే పిచ్చి మొక్కలతో నిండి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. అసలు తోటపల్లి ప్రాజెక్టు పూర్తి పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందా లేదా? గత ప్రభుత్వ హయాంమైన ఈ ప్రాజెక్టుకి కావాల్సిన ల్యాండ్ని మీరు ఎక్వైర్ చేశారా? ఎందుకు అశ్రద్ధ? అట్లాగే మొన్న